రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కార్యాచరణ ఉందని ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పీఠాపురం నియోజకవర్గంలో 4 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన ఉందని అన్నారు. నిర్మిస్తున్న సీసీ రోడ్లను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ప్రజల ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని గుర్తించి, ఏదైతే పిఠాపురం మెయిన్ రోడ్డు కానివ్వండి, అలాగే గ్వాల్స్ రోడ్డు కానివ్వండి, కాటపచ్చ రోడ్డు కానీ, బన్నిపూడి రోడ్డు కానీ, మల్లవరం రోడ్డు కానీ, చెందుత్తు రోడ్డు కానీ, జల్లూరు రోడ్డు కానివ్వండి, ఇవన్నీ కూడా దాదాపు 8 రోడ్లని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగా ఆయన వెంటనే దాన్ని కంప్లీట్ కొద్దిగా ఆధునీకరించి ప్రజలకు ఇబ్బంది లేని పరిస్థితుల్లో చేయాలని చెప్పి ఈ రోజున దగ్గర 4-5 కోట్ల రూపాయలని వెచ్చించి ఈ రోజున ఇవన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇంకా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉండే రహదారులన్నింటినీ కూడా కంప్లీట్ అన్నింటినీ కూడా ఏదైతే ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోడ్లను వేయించే దిశగా రాబోయే రోజుల్లో ఆయన పూర్తిగా దీని మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఇంకా మిగతా ఎక్కడన్నా కానీ ఉంటే అవి కూడా తప్పనిసరిగా త్వరలో పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున పిఠాపురం మెయిన్ రోడ్డు అంతా కూడా ఇండివిజువల్ చర్చి సెంటర్ వరకు కూడా దీన్ని పూర్తి చేసుకుంటా ఉన్నాం. చర్చి సెంటర్ నుంచి మళ్ళీ బైపాస్ వరకు కూడా నెక్స్ట్ విడతలో అది కూడా వేయించడానికి ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారికి మా పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుల తరఫున, ప్రజల తరఫున, అలాగే మా మున్సిపల్ చైర్మన్ గారు అందరి తరఫున కూడా, కౌన్సిలర్ తరఫున కూడా, ఇది ఒక ప్రజలకి అందరికీ కూడా మంచి చెయ్యాలనే సంకల్పంతో అందరం కూడా దీన్ని ఈ రోజున చూడడానికి వచ్చాం. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని తెలియజేస్తాం. కాకినాడలో దోమల నియంత్రణకు చర్యలు చేపట్టాలని టీడీపీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్పొరేటర్లు కాకినాడ కలెక్టరేట్లో డీఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా 13వ డివిజన్ కార్పొరేటర్ ఒమి బాలాజీ, తెలుగుదేశం పార్టీ నగర ప్రధాన కార్యదర్శి తుమ్మల రమేష్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా పారిశుద్ధ్య కార్మికుల చేత తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి అమ్ముకోవడం, నెల నెల చెత్త పనులు ప్రజల వద్ద నుండి ముక్కు పిండి వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధను, దోమలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని అన్నారు. గత ప్రభుత్వంలో దోమల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఇప్పటికైనా అధికారులు దోమల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు. కనిపించే పరిస్థితిగా కాకినాడలో ఉన్న ఎక్కడ కూడా ప్రజలకు ఉపయోగపడే ఇలాంటి వ్యవహారాలు జరగడం సముద్రం అంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా కాకినాడ నగరానికి ఈ ప్రాబ్లం ఈ సమస్య మామూలుగా గతంలో సార్ దోమలు డిఎంఎన్హెచ్ వాళ్ళనే అట్లాగే మన ఈ డిపార్ట్మెంట్ రెండు సంయుక్తంగా వచ్చి ఆ కాలువలు తీయడం కానీ ఏదైనా దోమలు గుడ్లు పెట్టే కేంద్రాలు అన్నింటిని కూడా ఆయిల్ బౌల్స్ ఇవన్నీ వేసి నిర్మూలన చేసుకోరు సార్. గతంలో అంటే అటువంటి కార్యాచరణ కానీ ఏం చేయట్లేదు. ఓన్లీ తడి చెత్త, పొడి చెత్త. తడి చెత్త అయితే ఎరువులుగా అమ్ముకోవడం, పొడి చెత్తనే వేరే వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చిన చేసుకోవడం తప్ప వేరే విధంగా అంటే అలానే కాదు సార్. పబ్లిక్ లో పడుతున్నటువంటి మరి ఇది చేయాలి కదా సార్. ఇది అంటే ఇప్పుడు మనకి క్లీన్ చేయాలి కదా సార్. అది ఇక్కడ జరగట్లేదు సార్. దోమ గుడ్డ అనేది పెట్టదు సార్. పరిధిలో ఉన్నటువంటి దోమలు వలన ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మేము ఇవ్వడం జరిగింది. వినతిపత్రపూర్వకంగా ఇవ్వడం జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే గతంలో కాలువలు తీసి ఆ ఎమ్మెల్యేలు జల్లి ఎక్కడైతే మురుకు వాటర్లు, మురుకు గుంటలు ఉన్నాయో ఆ మురుకు గుంటల దగ్గర ఎమ్మెల్యేలు జల్లి అలా ఆయిల్ బౌల్స్ అన్నీ కూడా వేసి ఎప్పటికప్పుడు కాలువలు తీసి డిఎంఎన్హెచ్ఓ డిపార్ట్మెంటు మరియు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ హెల్త్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా గతంలో చేయడం జరిగేది. దానివల్ల చాలా వరకు దోమలు గుడ్డు చనిపోయి చాలా వరకు దోమ పుట్టుక చచ్చేది. ఇటువంటిది ఎక్కువగా కూడా ఉండేది కాదు.
అటువంటి కార్యాచరణ ఎక్కడా కూడా కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో కూడా ఎక్కడ కూడా జరగట్లేదు. ఈ రోజున జరుగుతున్నటువంటి ప్రక్రియ ఎలాగుందంటే, కేవలం పారిశుద్ధ్య కార్మికులను కేవలం ఉపయోగించేది ఏదైనా దేని గురించి అని అనుకుంటే, ఓన్లీ తడి చెత్త వేరు చేసి పొడి చెత్త వేరు చేయడానికి మాత్రమే వాడుతున్నది తప్ప, ఆ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులతో మిగతా ఏదైతే దోమలు ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కానీ, దోమలు పడుతు ప్రజలు పడుతున్నటువంటి రోగాలు బారులు పడుతున్నటువంటి వాటిపై ఎటువంటి చర్యలు కూడా కాకినాడ నగరపాలక సంస్థ అధికారులు తీసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు కూడా స్పందించి వెంటనే ఏదైతే కాకినాడ పట్టణ ప్రజల్లో, అలాగే ఈ కలెక్టర్ ఆఫీసులో కూడా ప్రతి డిపార్ట్మెంట్లు ప్రతి ఏరియాలో ప్రతి ప్రాంతాల్లో కూడా దోమ పుట్టుకు విపరీతంగా పెరిగిపోయిందో, గతంలో చేసినటువంటి విధంగా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో జల్లి ఏదైతే ఇంకుడు గుంటలు కానీ ఖాళీ స్థలాల్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కానీ, మరీ ముఖ్యంగా ఏదైతే కాలువలు ఉన్నాయో కాలువలను ఎప్పటికప్పుడు కూడా పారిశుద్ధ్య కార్మికులతో తీయించే విధంగా చూడాలి. అంతేకాదు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రక్రియ కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో ఓన్లీ పారిశుద్ధ్య కార్మికులకి ఓన్లీ చెత్తను వేరు చేసే, చెత్తను అమ్ముకోవడానికి జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ప్రజలకు ఉపయోగపడే విధంగా జరగట్లేదని చెప్పేసి అని మీ మీడియా పూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నతాధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని తెలుపుకుంటున్నాను. కాకినాడ నగరంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉంటే, మరి కాకినాడ ప్రజలందరినీ కూడా మరి దోమలు పీక్కు తింటూ ఉన్నాయి ఎక్కడికక్కడే. ఎందుకంటే ఎక్కడా కూడా ఈ కాకినాడ నగరంలో గత కొంతకాలంగా డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమం జరగటం లేదు. ఓన్లీ చెత్త సేకరణ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులు అందరూ పనిచేస్తూ ఉన్నారు. నేను చెప్పడం కాదు ఈ విషయం, కాకినాడ ప్రజలను అడగండి, పారిశుద్ధ్య కార్మికులను అడగండి. అందుకే విపరీతమైన దోమలు అంటే కాకినాడ అంతా కూడా దోమల ఉత్పత్తి కేంద్రాలుగా డ్రైనేజీ వ్యవస్థలన్నీ తయారైపోయి, అందుకే ఈ కమిషనర్ గారు ఒక విభాగానికి అధిపతిగానే పనిచేస్తూ ఉన్నారు. కాకినాడ అభివృద్ధి అన్ని విధాలుగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన కమిషనర్ గారు ఒక చెత్త కోసమే పనిచేసినట్టుగా మరి ఆయన ఇక్కడ కమిషనర్గా వచ్చినట్లుగా ఉంది. ఆయనకు దృష్టికి తీసుకెళ్ళిన స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఏ సమస్యలు ఆయన పరిష్కరించే పరిస్థితిలో లేరు. ఆయనకు ఒకే ఒక వ్యక్తి చెప్పే పనులు తప్ప ఇంకెవరు చెప్పే పనులు కనబడతా లేదు. అందుకే ఈ రోజున మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ కాకినాడ నగరంపై ప్రజా ఆరోగ్యాన్ని దోమల నుండి బెడదను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, కలెక్టర్ గారు ప్రత్యేక దృష్టి సారించాలని ఈ కాకినాడ నగరంపై ప్రజలందరి తరపున రిప్రజెంటేషన్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ తరఫున రావడం జరిగింది. మాఘమాసం సందర్భంగా పెదపొడి మండలం సంపర గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు కండవిల్లి హనుమంతాచార్యులు మాట్లాడుతూ, సంపర గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో 7 శనివారాల వ్రతం నిర్వహిస్తారని, దీనిలో భాగంగా 4వ శనివారం స్వామివారికి పంచామృతాభిషేకం, అలాగే స్వామివారికి విశేషంగా 11 రకాల పళ్లరసాలు, 8 రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేసి స్వామి అమ్మవార్లకు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేయించుకున్న భక్తులకు కోరిన కోరికలు నెరవేరుతాయని తెలిపారు. ఓ నమో వెంకటేశాయ. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం సంపర గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 7 శనివార వ్రతంలో భాగంగా 4వ శనివారం ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం, అలాగే 11 రకాల పలరసాలతో, వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైన అభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి తులసి పూజ, అమ్మవారికి కుంకుమ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ 7 శనివారం వ్రతం మాఘమాసంలో ప్రారంభమై
ఆరుగురు మాసంలో సగంతో అవుతుంది. 7 వారాలు స్వామివారికి విశేషంగా అభిషేకాలు, పూజలు, అలాగే తులసి పూజ, అమ్మవారి కుంకుమ పూజ కార్యక్రమాలు జరుగుతాయి. వివిధ గ్రామాల నుండి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారి అభిషేకం చేయించుకుని వారు అనుకున్న కోరికలు నెరవేర్చుకుంటూ ఉంటారు. అందులో భాగంగా ఈరోజు 4వ శనివారం స్వామివారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమం, అభిషేక కార్యక్రమం జరిగింది. భక్తులు అందరూ కూడా వచ్చి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్పంచుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొంది ఉన్నారు. ఓం నమో వెంకటేశాయ. పుట్టకొండ గ్రామంలో శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో 1వ తేదీన మహాశివరాత్రి మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించునని ఆలయ ప్రధాన అర్చకులు కమలాకర్ ఆచార్యులు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెదపూడి మండలం పుట్టకొండ గ్రామంలో తుల్యభాగ నదీ తీరంలో వేంచేసి ఉన్న శ్రీ భద్రకాళి సమేత శ్రీ భద్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకుని 1వ తేదీ తెల్లవారుజామున 4:30 గంటల నుండి నిత్య అభిషేకాలు జరుగుతాయి. ఉదయం 9:30 నుండి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం, మధ్యాహ్నం 3:00 ఊరేగింపు రథోత్సవ సేవా కార్యక్రమం, సాయంత్రం 6:00 నుండి 4 జాముల అభిషేకం నిర్వహిస్తారని, దీనిలో భాగంగా రాత్రి 12:00 లింగోద్భవ మొగలి పుష్పార్చన అత్యంత వైభవంగా జరుగుతాయని వివరించారు. భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లు వెంకటరమణ, ఉప సర్పంచ్ మిరియాల శ్రీను, భక్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. పైకి రండి. ఈ ప్రదేశం అంతా కూడా పూర్వం త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి సందర్శించినటువంటి ప్రదేశం కాబట్టి ఆయన ఇక్కడ తపస్సు చేసుకున్నాడని ప్రతి పురాణ కథలు ఉన్నాయి. కాబట్టి దీనికి వాల్మీకాద్రి అనగా పుట్టకొండ వాల్మీకాద్రి అని కూడా దీనికి క్షేత్రం యొక్క మహత్యం. అటువంటి గొప్ప క్షేత్రంలో వేంచేసినటువంటి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో జరిగే ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకుని వారందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ. దళితులపై జరుగుతున్న దాడిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరికట్టే విధంగా చర్యలు చేపట్టాలని దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు మురారి రవికుమార్ అన్నారు. ఏలేశ్వరంలో దళిత నాయకులు పేకాల జాన్ అధ్యక్షుడు మండల కమిటీ సమావేశం నిర్వహించి అధ్యక్షుడిగా వసంత యోహాను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ దళిత నాయకుడు పైడి చంద్రశేఖర్, దళిత ప్రజాశక్తి జిల్లా కార్యదర్శి పట్ట నోకరాసు, మాసా జాన్, దళిత ప్రజాశక్తి టౌన్ కార్యదర్శి తొర్లపాటి బాబులు, రాబాక నోకరాజు, బత్తిన అన్నవరం, బత్తిన రవి, మద్దిల రమణ, బీర సద్గురావు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి ఈరోజు ఏలేశ్వరం గ్రామ పంచాయతీ నగర పంచాయతీలో మరి దళిత ప్రజాశక్తి నుంచి వసంత యోహాన్ గారిని మరి ఈ నగర పంచాయతీకి రీసెంట్గా దళిత ప్రజాశక్తి నుంచి మేము అందరం కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి ఇక నుంచి దళిత ప్రజాశక్తి నుంచి ఏ కార్యక్రమాలు చేసినా సరే మరి యోహాన్ గారిని సంప్రదించాలా, అలాగే జాతికి దళిత జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా సరే దళిత ప్రజాశక్తి నుంచి మేము పూర్తి మద్దతు ఇచ్చి పూర్తిగా మేము సపోర్ట్ చేసి ఎక్కడైతే అన్యాయం జరిగిందో వాళ్ళ వెనకాల నుండి మేము పూర్తిగా కూడా వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని ఈ సందర్భంగా దళిత ప్రజాశక్తి నుంచి మేము తెలియజేస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్ అందరికీ.
ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి దళిత ప్రజాశక్తిని స్టేట్ నాయకులకి అలాగే జిల్లా సెక్రటరీ గారికి తోటి సహోదరులందరికీ కూడా చేయించండి. నేను ఈరోజు ఏ కార్యక్రమం చేసినా సరే ప్రతి ఒక్కరికి పేదలేంటి పెళ్ళిదేంటి ప్రతి ఒక్కరికి నేను రాజకీయ దానికి కూడా నేను ఒక తల వంచకుండా ఏ పనైనా సరే నా దళితులు అన్నవాడికి ఏ మంచి పని చేయడానికనే నేను ముందుంది కార్యక్రమం నెలనట్లు పాలు పట్టుకుని పనిచేస్తానని నేను ఇక్కడ మా యొక్క దళిత ప్రజాశక్తి నాయకులు ఎదుర్కొంటా ప్రమాణం చేస్తున్నా. అయితే ఏ కార్యక్రమం చేసినా సరే నా తోటి సహోదరులు అయినటువంటి ప్రతి కమిటీలో ఉన్నటువంటి బాధ్యులందరూ కూడా నాకు సహకరించి నాకు చేదోడు వాదోడుగా పనిచేస్తారని ప్రతి విషయంలోనూ ముందుండి ఏ సమస్య వచ్చినా సరే కార్యక్రమానికి ముందుండి పనిచేస్తామని మేము ఈ సమామోహంగా ఈ స్టేట్ నాయకులు జిల్లా సెక్రటరీ గారు ఎదురుగా నేను ప్రమాణం చేస్తూ ఈ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి విఆర్ఏల సమస్యలను పరిష్కరించాలంటూ ప్రతిపడు తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్ష శనివారం 19వ రోజుకు చేరుకుంది. విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో భాగంగా వంట వార్పుకు జనసేన ప్రతిపడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తమ్మయ్య బాబు హాజరై పార్టీ తరపున పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో విఆర్ఏల పనితీరు కీలకమన్నారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలుగానే మిగిలిపోయాయని, నామినీ విఆర్ఏలను విఆర్ఏలుగా నియమించి కనీస వేతనం 21,000 పెంచి రద్దు చేసిన డిఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెసిడెంట్ పి భద్రరావు, డివిజన్ ప్రెసిడెంట్ సురేష్ ఇజ్రాయెల్, ప్రతిపాడు మండల ప్రెసిడెంట్ కొమరగిరి కృష్ణ, విఆర్ఏ గంగరాజ్ మోహన్ దాసు, సత్తిబాబు, తాతబ్బాయి తదితర విఆర్ఏలు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మరి ప్రతిపాటి నియోజకవర్గంలో విఆర్ఏల సమ్మె సందర్భంగా వారికి మద్దతు పలుకుతూ ఇక్కడ రావడం జరిగింది. మరి విఆర్ఏలు గతంలో కూడా దీక్ష చేయడం జరిగింది. ఆ దీక్ష సందర్భంగా మరి ప్రభుత్వం వారు కొన్ని యొక్క వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తామని చెప్పేసి చెప్పి మభ్యపెట్టి ఆ రోజున దీక్షను విరమింపు చేయడం జరిగింది. మరి కానీ ఎట్టి పరిస్థితుల్లోనే వాళ్ళు కోరిన కోరికలు ఏవి కూడా ఒక్కటి కూడా నెరవేర్చకుండా మరి ఈరోజు వరకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళ యొక్క సమస్యల మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ విధంగా స్పందించకపోవడం వలన మళ్ళీ మరొక మారు ఈ రోడ్డెక్కి ఈ నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంగా మరి ఈ రోజున ప్రతిపాడు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో ఈ నియోజకవర్గ విఆర్ఏలు అందరూ కలిసి సంఘటితంగా మరి ఈ వంట వార్పు కార్యక్రమం చేపట్టి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరినీ పిలడం జరిగింది. వారికి మద్దతుగా జనసేన పార్టీ తరఫున నేను ఇక్కడికి రావడం జరిగింది. మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే గతంలో విఆర్ఏలకు 21,000 రూపాయలు జీతం ఇస్తానని చెప్పేసి చెప్పిన ప్రామిస్ నిలబెట్టుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఈ రోజున ఒక కుటుంబ యజమానిగా ఆయనకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని అప్పచెప్పినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగిలిన జనం కానివ్వండి, అందరూ కూడా ఆయన బిడ్డల్లాగా ఆయన పాలించాలి, ఆయన చూసుకోవాలి, వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ చూడవలసినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజున విఆర్ఏల్ని మరి ఈ విధంగా ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు. విఆర్ఏల్ అంటే నిజంగా ఈ రోజున గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ ఖచ్చితంగా అమలు జరుగుతుంది. రెవెన్యూ వ్యవస్థ వలన ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ కొనసాగుతుందంటే మరి యొక్క విఆర్ఓల వలన జరుగుతుందని చెప్పేసి మరొకసారి మరి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజున ఇక్కడ జరుగుతున్నటువంటి వంట వార్పు కార్యక్రమంలో వాళ్ళు అడిగిన న్యాయమైన కోరిక 21,000 ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. మీరు ఎక్కడైతే ఈ వాలంటీర్స్ వేసి 50,000 వాలంటీర్ వేసి మీరు 5,000-7,000 రూపాయల జీతాలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి 5,000-10,000 ఉన్న గ్రామాల్లో కూడా రెవెన్యూ వ్యవస్థలో పట్టుకొమ్మలాగా ఈ విఆర్ఏలు అందరూ పనిచేసి అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ ట్యాక్సులు వసూలు చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు. 50 మందికి మీరు 5,000 రూపాయలు ఇస్తే 5,000-10,000 మందికి సర్వీస్ చేసేటువంటి విఆర్ఏలకు ఎంత జీతం ఇవ్వాలో మీరే కూడా ఆలోచించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.
మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎక్కువ కోరకుండా 21,000 జీతం మాకు ఇవ్వండి చాలు, మేము 24 గంటలు పనిచేస్తున్నాం, 24 గంటలకి 24,000 ఇవ్వమని కూడా అడుగుతలేదు, 21,000 ఇవ్వమని అడగడం వాళ్ళ కోరిక చాలా సమంజసం. వాళ్ళకి ఉద్యోగ భద్రత కూడా కల్పించాలని చెప్పేసి మరి ప్రభుత్వాన్ని కోరుతూ, మరి లేని పక్షంలో ఈ నిరసన ఎలాగే కొనసాగుతుంది, ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తారు అని చెప్పేసి రెవెన్యూ వ్యవస్థ కుంటుపడే విధంగా కూడా మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించకుండా మరి ఖచ్చితంగా వాళ్ళ యొక్క మినిమం కోరికలను తీర్చి వాళ్ళందరి సౌలభ్యం కూడా చూసే విధంగా మరి ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు పడేసి రోడ్డు మీదకి వచ్చి తినవలసిన పరిస్థితికి, ఈరోజు దీనమైన పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం చాలా సిగ్గుచేటు. మరి ఎన్నో సంవత్సరాలుగా గ్రామాల్లోని సేవలు అందిస్తున్న ఈఆర్ఈ సోదరులు ఎవరైతే ఉన్నారో వారిని సేవలను గుర్తించకుండా, వాళ్ళ యొక్క ఉద్యోగ భద్రత కల్పించకుండా మరి ఈరోజు తీవ్రమైన దాడికి వాళ్ళ మీద దిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది చాలా అన్యాయమైన చర్య అని చెప్పి ఈరోజు సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా విఆర్ఏ సోదరులకి మద్దతు తెలియజేస్తూ మరి 13 జిల్లాల్లోని కూడా మరి ఈరోజు నిరసన కార్యక్రమాలని చేపట్టడం జరుగుతుంది. మరి వీరికి వీళ్ళ న్యాయమైన డిమాండ్లు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వారు పాదయాత్రలో ఇచ్చిన హామీలు, ఏదైతున్నాయి అలంకారంలో ఇచ్చిన అలంకార సెంటర్లో ఇచ్చిన హామీల్ని తక్షణమే అమలు చేయాలి, అమలు చేసే వరకు తప్పనిసరిగా పోరాటం కొనసాగిస్తామని చెప్పి మరి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాము. మరి అందరూ కూడా విఆర్ఓలుగా ప్రమోషన్లు ఇవ్వాలి, తక్షణమే ఆ నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళని రెగ్యులర్ చేయాలి అని చెప్పి, ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి ఈరోజు కోరుతా ఉన్నాము. అందుకని మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన హామీ ఉందో హామీ నెరవేర్చే వరకు దశల వారి కార్యక్రమానికి ఈరోజు విఆర్ఏ సోదరులు, రాష్ట్రంలో ఉన్న 25,000 మంది విఆర్ఏ సోదరులు ముందుకు వస్తూ ఉన్నారు. నీ ఇచ్చిన హామీని ఇవ్వడం కోసం, రాబట్టడం కోసం పోరాటానికి సిద్ధమవుతా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం. మరి ఈ నెల 28 వరకు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా 28 వరకు కూడా నిరసన దీక్షలు చేస్తూ ఉన్నారు. మరి తక్షణమే ఈ 2 రోజుల పాటు ఏదో ఒకటి వీళ్ళకి హామీ ఇవ్వకపోతే కనుక చలో కలెక్టరేట్లు, చలో విజయవాడకి సన్నద్ధం కావుతా ఉన్నారని చెప్పి మీరు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాకినాడ ఎస్ఐ ఆసుపత్రిని వచ్చే ఏడాది కల్లా పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఎంపీ వంగాగీత అధికారులకు ఆదేశించారు. ఈ మేరకు కాకినాడలో సిపిడబ్ల్యూడీ వారి ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న ఈఎస్ఐ ఆసుపత్రిని ఆమె అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి సహకారంతో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మించేందుకు 100 కోట్లు శాంక్షన్ చేయడం జరిగిందని వివరించారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం వైద్యపరంగా ఎన్నో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ కనకరాజు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కిషోర్ బాబు, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం సాల్మన్ రాజు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ జాకబ్ షా, ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాసరావు, జూనియర్ ఇంజనీర్ రామరాజు, జూనియర్ ఇంజనీర్ ఎస్ రత్నాకర్, జయప్రకాష్ అండ్ సన్స్ కంపెనీ దీపక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. చెప్పలేదు కానీ మేడం గారు వచ్చారని తెలిసిందండి. అదే సరే, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా వారి సహకారంతో మరి ఈరోజు కాకినాడ, ముఖ్యంగా కాకినాడ ముఖ్యమంత్రి గారు కూడా నాడు నేడు ద్వారా అన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రత్యేకంగా ఆయన శ్రద్ధ పట్టింది. నాడు నేడు ద్వారా విద్య, వైద్యం ఈ రెండింటి మీద చాలా శ్రద్ధ పెట్టి హాస్పిటల్స్ అన్నీ కూడా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు హాస్పిటల్స్, స్కూల్స్ అభివృద్ధి చెందాలని చూడడం జరుగుతుంది. మరి అలా అదేవిధంగా ఇక్కడ కాకినాడలో ఈఎస్ఐకి సంబంధించి మనకి ఫ్యాక్టరీస్ ఉన్నాయి, ఇండస్ట్రీస్ ఉన్నాయి. మరి ఎవరైతే ఇన్సూర్డ్ పర్సన్స్ ఉంటారో కార్మికులందరికీ కూడా ఆరోగ్య భద్రతని ఇచ్చేది ఈఎస్ఐ హాస్పిటల్స్. మనకి ఈఎస్ఐ డిస్పెన్సరీ ఉన్నది, రాజమండ్రిలో కూడా 50-బెడ్డెడ్ హాస్పిటల్ ఉంది ఇప్పటివరకు మన జిల్లా అంతా ఉన్నప్పుడు. దాన్ని అదేవిధంగా మన కాకినాడకైతే ఓన్లీ డిస్పెన్సరీస్ మాత్రమే ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారి సహకారంతో కేంద్ర మంత్రి, ఆనాటి కేంద్ర మంత్రి గారు గాంగ్వార్ గారిని మరి రిక్వెస్ట్ చేసినట్టు ఇక్కడ ఉండే స్థానిక శాసనసభ్యులు కానీ ముఖ్యంగా డిపార్ట్మెంటు
ఎవరైతే ఈఎస్ఐ డిపార్ట్మెంట్ ఉన్నారో వారందరూ కూడా మాకు సహకరించి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ అన్నీ కూడా తయారు చేస్తే మనకి 100 బెడెడ్ 100 పడకల హాస్పిటల్ 100 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. మరి మొదలైన దగ్గర నుంచి మనకి మధ్యలో కరోనా రావటము, వర్షాలు అధిక వర్షాలు రావటం, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరే చూస్తున్నారు పురోగతి అనేది, ప్రగతి పురోగతి అనేది హాస్పిటల్ బిల్డింగ్లో సాధారణంగా శాంక్షన్ చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాలకి కానీ పనులు ప్రారంభం కాకపోవడం, మరెన్నో సంవత్సరాలకు కానీ ప్రారంభాలు కాకపోవడం అనేది జరుగుతుంటాయి. కానీ ఇక్కడ మరి అధికారులు ఎవరైతే ఉన్నారో టెండర్ అయిన దగ్గర నుంచి కూడా అధికారులు అందరూ ఎస్సీ గారు కానీ, సిఈ గారు కానీ, ఈఈ గారు కానీ, మా ఏఈ గారు సాల్మాన్ గారు కానీ వీరందరూ కూడా టెండరు ఎవరికైతే వచ్చిందో వారు కూడా చాలా తొందరగా ముందుకొచ్చి వీరందరికీ సహకరించి ఈరోజు ఈ రూపానికి వచ్చింది. ఇంచుమించుగా 1 సంవత్సరం లోపల ఇది పూర్తి చేసుకుని ప్రజలకి ఎవరైతే కార్మికులకి అందించడం జరుగుతుంది ఆరోగ్య భద్రత కోసం. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో అమలాపురంలోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జీఎం హరీష్ బాలయోగి పాల్గొని మాట్లాడుతూ రాజధాని అమరావతిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రాజధాని అమరావతిని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ శివారెడ్డి, జనరల్ సెక్రటరీ తిరుపతిరావు, డాక్టర్ శైలజ, దళిత బహుజన ఫ్రంట్ జాతీయ అధ్యక్షుడు మేళ భాగ్యారావు, చింతపల్లి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ, పత్రికా విలేకరులకి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా ఓపికగా ఎవరిని నొప్పించకుండా ఒప్పించి ఈ కార్యక్రమం నడిపించినటువంటి శివారెడ్డి గారిని మొట్టమొదటిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ కార్యక్రమాలు నడిపించడం నాకు కూడా అనుభవం ఉంది, చాలా కష్టం. నేను శాసన మండలిలో ఆ చైర్లో కూర్చుని నేను డిప్యూటీ చైర్మన్గా, కొంతకాలం ఇన్ఛార్జి చైర్మన్గా ఆ సభను నడిపించేవాడిని. ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క అధికార పక్షం, మంత్రులు అందరూ ఉంటారు. వారందరినీ సమన్వయం చేసుకుని కార్యక్రమం నడిపించాలి. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ప్రతి చోట చూసేది ఒకటే, మీటింగ్ మొదలు పెట్టేటప్పుడు హాల్ కిక్కిరిసిపోయి ఉంటుంది. హాహాకారం మాట్లాడేవారు కుర్చీలతోటి బెంచీలతోటి మాట్లాడవలసినటువంటి స్థితి ఉంటుంది. ఇది కొంచెం కష్టతరమే, కానీ మనం ఒక్కసారి మనం పోల్చుకుంటే రాజధానిగా ఏర్పాటు చేద్దామని శంకుస్థాపన నుంచి ఈరోజు ఎన్నున్నర రోజుల వరకు కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు, ఉద్యమాన్ని నడిపిస్తున్నారు, అవన్నీ వివరంగా ప్రతి ఒక్కరూ వివరించి మరీ చెప్పారు. మీ అందరు, నేను కూడా ఒకటే ఈరోజు సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటంటే, పోరాడతాం ప్లస్ మిమ్మల్ని పెట్టిన ప్రతి ఇబ్బంది తిప్పి మేము కొడతామని కూడా మీ అందరికీ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన అవకాశంకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సార్. పత్రికా విలేకరులు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటున్నాను. మన రాష్ట్రం విడిపోయి కొత్తగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు అవటం మనందరికీ తెలిసిన విషయమే. తెలంగాణకి హైదరాబాద్ రాజధాని ఉంది, ఆంధ్రప్రదేశ్కి ఏ రాజధాని లేదు. అప్పట్లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందరినీ చర్చించి అన్ని ప్రాంతాలకి మధ్యలో ఉన్నటువంటి అమరావతిని రాజధానిగా ప్రకటించారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఆమోదం పలికారు. అప్పుడు రైతుల్ని సంప్రదించి వాళ్ళని ఒప్పించి 32,000 ఎకరాలు భూమి తీసుకున్నారు. అందులో అభివృద్ధి చేసి కొంత రైతులకు ఇచ్చేలాగా, కొంత రాజధాని ఏర్పాటు చేసేలాగా నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగా కొన్ని రోడ్లు భవనాలు నిర్మించారు. తర్వాత మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక రాజధాని వద్దు, 3 రాజధాని చేస్తానని చెప్పడం ఇది చాలా అన్యాయం. ఈ రైతులు ఎవరైతే మనకి అమరావతికి
పొలం ఇచ్చారు, భూమి ఇచ్చారు, వాళ్ళందరూ కూడా ఉద్యమం చేయటం జరిగింది. ఈ రోజుకి 800 రోజులు పూర్తి అయ్యి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. మనందరం వాళ్ళకి మద్దతుగా ఉండి అమరావతిని సాధించడానికి మన మీరందరూ కూడా సహకరించాలని నేను కోరుతూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలమ్మా. ఇక్కడ వస్తున్న రెస్పాన్స్ చూసి, మా మహిళా రైతులు ఇక్కడికి రాకపోయినా కూడా ఇక్కడికి వస్తున్న రెస్పాన్స్ చూసి నిజంగా వాళ్ళందరూ కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. సో వారి తరఫున మేమందరం కూడా మీకు ధన్యవాదాలు, శిరసాభివందనాలు. ఎందుకంటే ఈ ఉద్యమం అనేది 29 గ్రామాలకే సంబంధించిందని ప్రతిసారి కూడా ప్రభుత్వం కానివ్వండి, మీరు అంటున్న బొత్స కానివ్వండి, వీళ్ళందరూ కూడా ప్రతిసారి బయటకు వచ్చి ఇదే మాట, లేకపోతే అమరావతి మీద విష ప్రచారం చేసినా కూడా ఇదంతా తప్పని, ఏదైతే మేము ఒక మహాపాదయాత్ర తలపెట్టామో మీ అందరి సపోర్ట్తో. ఎందుకంటే ఈ జిల్లాల నుంచి కూడా మరి అటువైపు మేము అటువైపు వెళ్తున్నా కూడా ఆ వైపు జిల్లాలకి మీ అందరు కూడా ఇక్కడి నుంచి వచ్చి మీతో మేము ఉన్నామని, ఇందాక మీరు అన్నట్టు పరచూరులో ఇబ్బందులు మీరు అందరు కూడా చూశారు, పరచూరు కానివ్వండి, ఆ తర్వాత నెల్లూరు జిల్లా వెళ్ళినా కూడా ఈ అన్ని ఇబ్బందులు కూడా మీరు అందరు చూశారు. అయినా కూడా మా మైండ్లో ఒకటే ఉంది, మేము ఒంటరి వాళ్ళం కాదు, వీళ్ళందరి సపోర్టు మాకుంది కాబట్టి ఎక్కడా కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగుతూనే ఉన్నాం. ఇందాక రామకృష్ణ గారు అన్నారు, సత్యం ఎప్పుడూ కాల పరీక్షకు నిలబడుతుందని. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్నో ఉద్యమాలు చూసాం, రీసెంట్గా కూడా ఉద్యోగులు ఎంతమంది రోడ్డు మీదకి వచ్చారో చూసాం. మరి ఆ నాయకులు ఏదైతే ఉద్యోగులు నడిపిస్తున్న నాయకులు, మరి నిజంగా వాళ్ళలో కనుక సత్యం ఉంటే కనుక ఇప్పటికి కూడా ఉద్యమం నడిచేది. కానీ అమరావతి ఉద్యమంలో సత్యం అనేది ఉంది, అందుకే 802 రోజులుగా కూడా ఉద్యమం ఇంకా నడుస్తూనే ఉంది.